పండుగ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఒకసారి గమనించండి, ప్రతి పండుగ బతుకమ్మ పండుగ కావచ్చు, దసరా పండుగ కావచ్చు, గణేష్ పండుగ కావచ్చు, రంజాన్ పండుగ కావచ్చు, క్రిస్మస్ పండుగ కావచ్చు, ఏ మతంపు పండుగలైనా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గతంలో పండుగల సందర్భంగా పండుగలు దగ్గర వస్తున్నామంటే కొట్లాటలు వేయటవి, హైదరాబాద్లో కర్ఫ్యూలు వేయటవి, పండుగలు వస్తుందంటే భయం భయంగా కొంతమంది ప్రయత్నం చేసేది. ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దసరా పండుగ జరగడం, ఎంతోమంది కళాకారులు, ప్రతి పండుగకు ఎంతోమంది కళాకారులు, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు వచ్చి వాళ్ళ కళా ప్రదర్శన చేయడం, ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం, నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రము వచ్చినందుకే సాధ్యమైందని చెప్పి. మరి ఈరోజు వర్షాలు పడుతూ ఉన్నాయి, ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ మహబూబ్నగర్ యొక్క రూపురేఖ మార్చి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేషను, ఒక పీస్ ఇక్కడ టౌన్లో మంచి పీస్ ఉండేటట్లు, టౌను దినదిన అభివృద్ధి చెందేటట్లు, టౌన్లో ఉన్న వ్యాపారులు అందరూ కూడా బాగా అభివృద్ధి అయ్యేటట్లు మంచి పాటు పండుగ చేస్తాం. దుర్గామాత ఆశీస్సులతో ఇంకా టౌన్ మంచిగా అభివృద్ధి చెందాలని, విజయదశమి సందర్భంగా నవరాత్రులు ఘనంగా పూజలు నిర్వహించుకొని అన్నదానాలు వస్త్రదానాలు చేయడం జరిగింది చాలా వరకు. ఇంకా మన మహబూబ్నగర్ అభివృద్ధికి అమ్మవారు దయవల్ల ఇంకా ముందుకు పోవాలని చెప్పి, మరి ఈ సందర్భంగా పేద జాతి మొత్తం కూడా దినదిన అభివృద్ధి చెంది మంచిగా కావాలని, రాష్ట్రం ఎంతో మంచిగా అందరూ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, మా మహబూబ్నగర్ ఇంకా అందరికన్నా ఎక్కువ అభివృద్ధి చెందాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి విజయదశమి శుభాకాంక్ష. శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ, మరి మహబూబ్నగర్ నియోజక ప్రజలందరికీ వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నది అనేది మనం గమనించాలి. ఇంతకుముందు మహబూబ్నగర్లో నీళ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు అదే పరిస్థితి లేదు. ఈరోజు కరెంటు కానీ మిషన్ భగత
నీళ్ల ద్వారా కానీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో ప్రత్యేకంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా నడుస్తాయి. అదేవిధంగా ఈరోజు దసరా కానీ బక్రీద్ కానీ క్రిస్టియన్ కానీ ఎటువంటి మత విభేదాలు లేకుండా మహబూబ్ నగర్లో కలిసికట్టుగా ప్రజలందరూ ఈ విజయవంతంగా ఈ పండుగలు జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయము. రానున్న రోజుల్లో కూడా మహబూబ్ నగర్ చాలా అభివృద్ధి చెంది ఇంకా సుఖ సంతోషంతో ప్రతి ఒక్కరూ ఈ పండుగలు జరుపుకుంటారని ఆశిస్తూ సెలవిస్తున్నాను. పట్టణ ప్రజలందరికీ మహబూబ్ నగర్ పట్టణ దసరా ఉత్సవ కమిటీ తరఫున వికారీనామ సంవత్సర దసరా శుభాకాంక్షలు. ఎంతో పెద్ద ఎత్తున సాయంత్రం 4:30 నుంచి స్థానిక ఆర్య సమాజం నుంచి బయలుదేరినటువంటి ఊరేగింపు, రామ్ మందిర్ చౌరస్తా, ఆకుల చౌరస్తా, క్లాక్ టవర్, అశోక్ టాకీస్ చౌరస్తా నుంచి స్థానిక ఈ ప్రాంగణమైన ఎల్లమ్మ గుడి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ దసరా ఉత్సవ కమిటీ బహిరంగ ప్రదేశానికి పెద్ద ఎత్తున కళాకారులతో రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒగ్గు కళాకారులు 50 మంది, కోలాటంకు సంబంధించిన వాళ్ళు 30 మంది, శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానమైన వేములవాడ ప్రాంగణం నుంచి ఇక్కడికి వారు రావడం జరిగింది. దీన్ని సాంస్కృతిక శాఖ వారు, ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశం మేరకు వారు ఇక్కడికి వచ్చారు. వారికి తమ సొంత ఊర్లలో ఉన్నటువంటి పండుగను వదిలి మనందరినీ సంతోషపరచడానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఇక్కడ వేదికమైన బ్రహ్మాండంగా నృత్యం చేసినటువంటి కళాకారులను చూశారు. పేరిణి నృత్యం నిజంగా వాస్తవాలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కళాకారులు. వాళ్ళు అమెరికాలో జరిగినటువంటి ఆటా సభలకు, తానా సభలకు, మలేషియాలో జరిగినటువంటి తెలుగు మహాసభలకు వెళ్ళి మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించే అలాంటి స్థాయి కళాకారులు ఇక్కడికి రావడం ఎంతో సుదినం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పటికీ కూడా, ప్రకృతి పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, అందరూ ధైర్యంతో ఇది మన పండుగ, మనం తప్పకుండా విజయవంతం చేయాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రత్యేకత అంటే 24 సంవత్సరాలు అయింది. ఈసారి మేము ఈ బాణసంచాను, అతను హరినాథ్ అనే వ్యక్తి టంగుటూరు, ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి వచ్చారు. గత 15 సంవత్సరాల నుంచి అతనే, కానీ లాస్ట్ టైం చెప్పడం జరిగింది కొంచెం వినూత్నంగా పెద్ద ఎత్తున వేరే బాణాలను ప్రయోగించండి, మమ్మల్ని అందరినీ సంతోషపరచండి అని చెప్పడం. పాప ఆయన గత 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. ఒకటే ఒక దురదృష్టం ఏంటంటే వర్షం, సాయంత్రం వరకు వర్షం పడడం వల్ల అవి బయట పెడితే నాంతాయి, నాంతే పేలవు. కాబట్టి ఇప్పుడు స్లోగా ఒకటొకటి బయటికి తీసుకొస్తారు. వాస్తవంగా ఇప్పటి వరకు కాలిన బాణాలు 60%, ఇంకా 40% బాణాలు కావాల్సి ఉన్నది. ఇక దేవుని మీద దయ వదిలేసినాం. అయినప్పటికీ కూడా మీరు అందరూ చూసారు, బ్రహ్మాండంగా వెలుగులు వెళ్ళజల్లుతున్నాయి. మరొకసారి దసరా ఉత్సవ కమిటీ తరఫున పాలమూరు పట్టణ ప్రజలందరికీ ఆ దేవత మనను ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా అందరూ ఉండాలని, ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాలని కోరుతూ, వర్షాలు ఎలాగ పడుతున్నాయి, ఇంకా ఉధృతంగా వానలు పడి మనం గత కొన్ని సంవత్సరాలుగా దుర్భిక్షానికి లోనైనాం, ఇప్పుడు మంచి వర్షాల వలన దుర్భిక్షంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మన జిల్లా బాగుపడాలని, మన ధర్మం నిలవాలని అందరికీ మరొకసారి దసరా ఉత్సవ కమిటీ తరఫున ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే మేము జిల్లా ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా పండుగ అనేది మంచి సద్భావన వాతావరణంలో అందరికీ అంత మంచి జరగాలని చెప్పి, చెడుకు మంచికి చెడ్డ వ్యత్యాసం ఇది కాబట్టి అంత మంచి జరగాలి. ఈ దసరా పండుగ తర్వాత ఈ జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. ఏ రకంగా అయితే ఈ పట్టణంలో మంచి ఉత్సాహంతో మంచి సద్భావన వాతావరణంలో పండుగ జరుపుకుంటారో, వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సవం జరపాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరోసారి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను, వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు బ్రహ్మాండంగా వర్షం ఉన్నా కానీ కూడా ప్రజలందరూ ఇక్కడ వచ్చేసి హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసిన దేశము, మనది డెమోక్రసీ దేశం అని చాటు చెప్పే విధంగా ప్రజలు వచ్చినారు. చాలా సంతోషకరమైన విషయము, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ముందు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇలా చెడు మీద మంచి గెలిచిన దినం ఇలా కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తమాం మేరే
మహబూబ్ నగర్ ఆర్ జితే సునే వాలే హిందూ భాయి దసరాకి దిల్ సే ముబారక్బాద్ దేతా హూ. యకీనన్ యే తెహవార్ ఏక్ బడీ అహమియత్ రఖనే వాలా హై, లేకిన్ మహబూబ్ నగర్ కి అప్ని ఏక్ తారీఖ్ భీ ఆప్ దేఖియే. ఖౌమీ ఏక్తా కమిటీ కి తరఫ్ సే తమామ్ ముసల్మాన్ హిందూ భాయి యహాన్ మిల్కర్ ఈద్ కి ముబారక్బాద్ దే రహే హై. ఇసీ తరీకే సే మహబూబ్ నగర్ నే చాహే రమజాన్ హో, బక్రీద్ హో, గణేశ్ హో, యా ఫిర్ దసరా హో, వదీ బాబు హో, పూరా లోగ్ మిల్కే మనాతే హై. మహబూబ్ నగర్ మహబూబ్ కి నగరీ హై. మే ఫిర్ ఏక్ బార్ సబ్కో దసరే కి ముబారక్బాద్ దేతా హూ. హమారె ముల్క్ భారత్ కి యే ఖుసూసియత్ హై కి యహాన్ అనేక్తా మే ఏక్తా హై. ఔర్ మహబూబ్ నగర్ టౌన్ మే హిందూ ముస్లిం సబ్ భాయ్ భాయ్ కి తరహ ఏక్ దూసరే కి ఈదో మే హిస్సా లేతే హై. ఆజ్ ఏక్తా కమిటీ కి జానిబ్ సే ఇస్ క్యాంప్ కో ఖజాల్ పే లగాయా గయా హై. తమామ్ ముస్లిం దసరా జులూస్ సే ఇస్తిక్బాల్ కర్తే హువే హిందూ భాయ్యో కో దిల్ సే దసరా కి ముబారక్బాద్ పేష్ కర్తే హువే ఇస్ ముల్క్ కి అమన్ ఔర్ ఏక్జాతీ కో ఖాయిమ్ రఖనే కే లియే ఏక్జుట్ హోనే కా అహద్ కర్నే కా మే అపీల్ కర్తా హూ. ఔర్ మహబూబ్ నగర్ కో పురమన్ మనాయే రఖనే కే లియే యే జో తెహవార్ హీ హమారే లియే సహీ జరియా హై. సబ్ తమామ్ హిందూ భాయ్యో కో మే దసరా కి ముబారక్బాద్ దేతా హూ. గంగా జమునా తహజీబ్ కా దూసరా నామ్ హమారా మహబూబ్ నగర్ హై. నిజామ్ 6 నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ కి జానిబ్ సే హమారే హిందూ భాయ్ మహబూబ్ నగర్ కే హిందూ భాయ్యో కో హమ్ ఈద్ ముబారక్ దసరే కి సుబహ ముబారక్బాద్ దేనే కే వాస్తే హమ్ పూరే ఖౌమీ ఏక్జుటీ సే ఆయే హై. ఔర్ హమ్ హమేషా మిల్ జుల్ కే ఈద్ బరాతే కర్తే హై. ఆజ్ పూరే హిందూ భాయ్యో కో మహబూబ్ నగర్ కే హిందూ భాయ్యో కో హమ్ దసరా